కృష్ణ చిన్ని కృష్ణ ఇంటికి వచ్చేసారు, బాగా పూజ చేశారు. కృష్ణాష్టమి, మా కృష్ణకి పూజ చూడండి ఎలా చేస్తున్నామో. అండ్ ఇంకొచ్చేసి కొత్త కృష్ణ ఇచ్చారు మా ఇంటికి. ఆల్రెడీ పాత కృష్ణ ఏమో ఈ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు పగిలిపోయింది అనమాట, విరిగిపోయింది, అందుకని తీసేశాను. ఇంకా అందుకని నిన్న వెళ్ళి ఫుల్గా వేటాడి వెంటాడి అసలు చాలా టైం పట్టింది దొరకడానికి. అంటే విగ్రహం దొరికిన మొహము అన్నీ మనకి నచ్చాలి కదా, అట్లా అయితే చాలా టైం పట్టింది మొత్తానికి. మా కృష్ణయ్యని కొత్త కృష్ణ చిన్ని కృష్ణ ఇంటికి వచ్చేసారు, బాగా పూజ చేస్తున్నాము. ఇదంతా నేను ఎలా చేశాను, ఏంటి ప్రసాదాలు ఏం చేశాను, అవన్నీ కూడా ఒకసారి వీడియోలో చూసేసేయండి. అండ్ మర్చిపోకుండా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా కృష్ణాష్టమి రోజు మార్నింగ్ డే ఇలా అయితే స్టార్ట్ అయిందండి. మార్నింగ్ ఉదయాన్నే ఇట్లా మంచిగా సన్ రైజ్ అయితే ఇంట్లోకి వస్తాయి, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇంకా తర్వాత మీకు చెప్పినట్టుగా కృష్ణయ్యని అయితే చాలా చాలా వెతికి తీసుకురావాల్సి వచ్చింది. అంటే ఎక్కడ అంటే ఉన్నాయి కానీ మనకి నచ్చినట్లుగా అట్లా లేకపోవడం, బాగా ఒక రోజంతా కంప్లీట్గా తిరగాల్సి వచ్చింది. మామూలుగా అయితే అంత సామాన్యంగా రాలేదు కృష్ణయ్య మా ఇంటికి ఈసారి. కొంచెం టైం తీసుకొని మా చేత బాగా వెతికిచ్చి వెతికిచ్చి తర్వాత అయితే వచ్చారు. ఇంకా మార్నింగ్ అనమాట, ఇంకా ప్రసాదాలు వాటి కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. కృష్ణాష్టమికి పెద్దగా మనమేం ప్రసాదాలు ఏం చేయం కదండి, మామూలుగా అటుకులు బెల్లం. నేనైతే ఇంతకుముందు అయితే అసలు ఉత్త అటుకులు పక్కన చిన్న బెల్లం ముక్క అట్లా పెట్టేదాన్ని అనమాట ప్రసాదం, ఒక 8-9 ఇయర్స్ బ్యాక్. మామూలుగా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో అలాగే చేసుకునేదాన్ని. కానీ కొన్ని సంవత్సరాలుగా ఒక 8-9 సంవత్సరాల నుంచి బాగా కృష్ణయ్యకి పూజ చేసుకోవడం అయితే అలవాటు చేసుకున్నాను. ప్రతిసారి ఇట్లా విగ్రహం లాగే పెట్టి చేసుకుంటున్నాను అనమాట. అందుకనేసి ఈసారి అయితే చెప్పాను కదా మీకు, ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేటప్పుడు అరుణాచలం నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు విగ్రహం కొంచెం విరిగిపోయింది, ఇంకా తీసేయాల్సి వచ్చింది. ఇంక ఈసారి అయితే అలా కాకుండా అసలు స్టాండర్డ్గా ఉండేటట్టు మంచిది, మన బ్రాస్ ఐటెంలోనూ అలాంటి వాటిలో కృష్ణయ్యలు మంచి మంచి వచ్చున్నారు కదా ఇప్పుడు, నెక్స్ట్ బడ్జెట్ చూసుకొని అలాంటివి తీసుకొచ్చుకోవాలని అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే ఇంకా పగిలిపోయేది ఆ సమస్య లేకుండా ఉంటుంది కాబట్టి. ఇంకా ప్రసాదానికైతే అటుకుల పాయసం అయితే తయారు చేస్తున్నాను. దానికి వచ్చేసి ఫస్ట్ ప్యాన్లో నెయ్యి వేశానండి. ఇంకా వచ్చేసి వెన్న నా దగ్గర ఉందన్నమాట, ఆల్రెడీ మీకు వీడియోస్లో ఇంతకుముందు వీడియోలో చెప్పే వెన్న తీసి పెట్టున్నాను నెయ్యి కాచకుండా అని. నిజంగా కృష్ణాష్టమికి ఇలా ఉపయోగపడుతుంది అనుకోలే, కృష్ణయ్యకి వెన్న అంటే చాలా ఇష్టం కదా, ఇంకా అందుకని వెన్న కూడా వేసి ప్రసాదం అయితే చేశానమాట. ఆ రోజు నెయ్యి కాచకుండా పెట్టింది దీనికోసమేనా అనిపించింది నాకు ఈరోజు. అట్లా ఉంటాయండి కొన్ని, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా గుర్తొచ్చింది, సరే వేసి చేశాను. ఏదో నా సాటిస్ఫాక్షన్ చెప్తున్నాను, ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా, అలాగనమాట. ఇంకా తర్వాత పక్కన గిన్నెలో చూసారు కదా పాలు పెట్టి కాస్తున్నాను. ఇంక ఇక్కడ ప్యాన్లో ఆ నెయ్యి వెన్న వేసి అటుకుల్ని బాగా వేయించుతున్నాను అనమాట. జనరల్గా అటుకుల పాయసం చాలా ఈజీ అండి, చాలామందికి తెలిసే ఉంటుంది, కృష్ణాష్టమికి అందరూ చేసే పెట్టే ఉంటారు. ఇంక ఈ పాలు బాగా కాగిన తర్వాత ఈ వేయించిన అటుకుల్ని వేసేస్తున్నాను అనమాట. ఈ పాలల్లో వేసి సేమ్ మనం పాయసం ఎలా చేసుకుంటామో అదే టైపు, కొంచెం అటుకులు కూడా ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి, అలా వేస్తామో లేదో మెత్తగా అయిపోతాయి. అలాగని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం 80% ఉడకంగానే మనం ఇంకా షుగర్ అన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. కృష్ణాష్టమి మీరు కూడా బాగా చేసుకున్నారండి, ఇళ్ళల్లో మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకొచ్చేసి ఒక కప్పు బెల్లం కూడా వేశానన్నమాట, షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఎక్కువ శాతం బెల్లంనే ప్రిఫర్ చేస్తాను కాబట్టి బెల్లమే వేశానన్నమాట. తర్వాత ఇలాచి మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులు తుంచి వేసేస్తున్నాను. ఇంకా ఎక్కువగా చిక్కబడనివ్వకుండా చేసుకోవాలండి, ఎందుకంటే మరీ చిక్కగా అయిపోతే బాగుండదు, కొంచెం మనకు పాయసం లాగే ఉండాలి. తర్వాత ఈ ఘీలో వేయించుకున్న ఈ మన డ్రై నట్స్, అవి మనకి ఇష్టానుసారంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు.
అయిపోయిందండి అటుకుల పాయసం ఈజీగా. తర్వాత వచ్చేసి అలసందల వడలు చేద్దామని నేను ముందు రోజు నైటే అలసందల్ని నానబెట్టి పెట్టేసుకున్నాను అన్నమాట. నైటే నానబెట్టి ఇంకా ఉదయానికి ఇట్లాగా వడగట్టేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, ఉప్పు, కొంచెం సోడా సాల్ట్ వేసి మిక్సీకి పట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ కాగిన నూనెలో ఈ వడలు వేసేసుకోవటమే. ఆల్రెడీ రెసిపీస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయండి, అందుకని నేను పర్టికులర్గా ఏమంత ఇదిగా చెప్పట్లేదు. జస్ట్ ఇంకా వడలు అయితే చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా అంతకుముందే వరలక్ష్మి వ్రతానికి నేను మినప వడలు చేస్తున్నాను, అందుకనేసి ఈసారి అలసందల వడలు చేద్దాం అనుకున్నాను. ప్రసాదం కింద అటుకుల పాయసం ఇంకా ఈ వడలు మాత్రమే చేశానండి. ఇంకైతే చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా అలసందల వడలు మంచిగా అటుకుల పాయసం కృష్ణయ్యకి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ స్వామిని తీసుకొచ్చానని చెప్పాను కదా, ఇంక అట్లానే పెట్టి పెట్టేశాను అనమాట ముందు రోజు. ఇంక ఇప్పుడైతే ఏదో చిన్నపాటి అలంకరణ అయితే చేయాలనుకుంటున్నాను. వెనక వచ్చేసి మాకు కిటికీ ఉందన్నమాట, కొంచెం వెలుతురు ఎక్కువగా పడుతుందని జస్ట్ నా దగ్గర ఏదో కొత్తది ఒకటి బ్లౌజ్ పీస్ ఉంటే ఉలా ఊరికే అట్లా పెట్టాను కొంచెం అడ్డుతెరలాగా ఉంటుందని. వెనక యాక్చువల్గా మేము కర్టన్స్ వేయలేదండి, కొంచెం మంచిగా గాలి వెంటిలేషన్ రావాలని. మేముండే ఇంటికైతే చాలా బాగుంటుంది గాలి వెంటిలేషన్, అయినా కూడా ఇది కొంచెం ఈస్ట్ ఫేసింగ్కి వస్తుంది. మనకి చూస్తున్నారు కదా సన్ రైజ్ ఎంత బాగా వస్తాయో ఉదయాన్నే, అందుకనేసి ఇంకా కర్టన్ ఏమంత ఇంట్రెస్ట్ చూపించలేదు వేయటానికి. ఇంకొచ్చేసి మామిడాకులు వీటితో ఏదో జస్ట్ కొంచెం అలాగా పెడుతున్నాను. ఇంకా మనకి ఏ పండగలకైనా ఫస్ట్ శుభ సూచకంగా ఫస్ట్ అయితే మామిడాకులే తోరణాలలాగా కట్టుకుంటాము, మామిడాకుల్ని పూజ గది దగ్గర అట్లాగా పెట్టుకుంటుంటాం కదా. తర్వాత వచ్చేసి ఈ తులసి మాల కూడా నేను ముందు రోజే పూలు తులసి మాల అవి తీసుకొచ్చి పెట్టేసుకున్నాను. ఈ తులసి మాల కూడా నాకు బాగా అనిపించింది, నేను ఎప్పుడూ ఇంతకుముందు అంత ఇంట్రెస్ట్గా తులసి మాల తీసుకురాలేదు. ఈసారి ఎందుకో చూడంగానే నాకు బాగా అనిపించింది, తీసుకొచ్చి పెట్టాలనుకున్నాను. ఇంకా మామూలుగా శనివారాలు వెంకయ్య స్వామికి కూడా పెట్టుకుంటుంటారు కదా తులసి మాల, తిరుపతిలో అయితే చాలా బాగా దొరుకుతాయండి తులసి మాల. ఇంక ఇట్లా అయితే జస్ట్ పూలతో తులసి మాలతో అట్లాగా మా కృష్ణయ్యని అయితే సింపుల్గా అలంకరించేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో ఉండే ముత్యాల దండ, ఇది వచ్చేసి మన ఈ పర్ల్స్ ఉంటాయి కదా రూబీ లాంటివి, ఈ దండలు ఏవో ఉంటే అవి కూడా వేద్దాం అనిపించింది. ఏదో ముచ్చటికి రకరకాలు చేస్తూ ఉంటాం కదా అట్లాగనమాట. ఇంకా మొత్తానికైతే ఇదిగండి కృష్ణయ్యని అయితే రెడీ చేసేసాను. మా ఇంట్లో బండి కీస్కి, టూ వీలర్ కీస్కి, ఇంకా మా కార్లో కృష్ణయ్య ఇదిగో ఇట్లాంటి కృష్ణయ్య ఉంటారనమాట. కాకపోతే ఇప్పుడు ఉండే కార్లో కొంచెం స్ప్రింగ్ యాక్షన్ తగ్గింది, అందుకని ఈ బొమ్మను వచ్చేసి ఇస్కాన్ టెంపుల్లో తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో తీసుకొచ్చాము. ఇక్కడ కృష్ణాష్టమి రోజు ఇక్కడ పెట్టి పూజ చేసి తర్వాత కార్లో ఫిట్ చేద్దామని చెప్పని. ఇంకా అలాగా మా ఇంట్లో అయితే కృష్ణయ్యకి చాలా ఇష్టంగా చేస్తాం. ఇప్పుడైతే అష్టోత్తరం కూడా చదివేసుకుంటున్నాను. అష్టోత్తరం అవన్నీ అయిపోయాక ఇంకా మా వారితో కొబ్బరికాయ కొట్టించాను. ఇంకా ఆఫీస్కి టైం అవుతుంది కాబట్టి మార్నింగే అయిపోయిందనమాట నాకు పూజ అంతా. అంటే మా వారు ఆఫీస్కి వెళ్ళే లోపలే చేసేసుకున్నాను. యాక్చువల్గా మా వారికి పేరు కూడా మా పేర్లు కూడా రాధాకృష్ణుల పేర్లే కాబట్టి నా పేరు రాధిక, మా వారి పేరు పార్థసారథి, కాబట్టి మాది రాధాకృష్ణుల పేర్లు. అందుకని ఆ సగం ఆ ఫీలింగ్తో కూడా కృష్ణయ్యకి బాగా పూజ చేసుకోవాలని ఒక ఇష్టం అన్నమాట. ఇంకైతే ఏకహారతి, పంచహారతి, తర్వాత కర్పూర హారతి ఇట్లా ఇచ్చేసుకొని నాకు ఇష్టమైన పాట ఒకటి ఉందన్నమాట కృష్ణయ్యకి, ఆ పాట ఒకటి పాడుకొని. ఆ పాట ఏంటంటే మా పిల్లలకి మ్యూజిక్ క్లాసెస్ నేర్పించేటప్పుడు మేడం ఒక పాట నేర్పించారనమాట మా పిల్లలకి. అప్పుడు మా పిల్లలకి నేర్పించేటప్పుడు ఆ పాట పక్కన కూర్చొని నేను వింటూ ఉండేదాన్ని, అలా నాకు కూడా కొంచెం వస్తుంది అనమాట కంఠస్థ. అది కొంచెం సేపు అలా కూర్చొని పాడుకుంటూ ఈ పూజ అయితే కంప్లీట్ చేసేసాము.
ఎలా చేశానండి మీకు నచ్చిందా కృష్ణయ్య పూజ తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఇంకా మీరు ఎలా చేసుకున్నారు పూజ కృష్ణాష్టమి అయ్యి చాలా రోజులైంది వీడియో పెట్టడం లేట్ అయ్యింది ఇంకెలాగైతే మా స్వామికి ఇంట్లో పూజలా జరిగింది మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఎలా చేసుకున్నారు ఇలాగే చేయొచ్చా ఇంకా ఎలా అయినా చేయొచ్చా అని తప్పకుండా కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ అండి